హాయ్ ఎవ్రీబడి, ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నాను, థ్యాంక్ యూ. సో ఈరోజు విషు పండగ. సో విషు పండగకి కేరళలో స్పెషల్గా చేసేదైతే విష్కట్ అనమాట. ఆ విష్కట్ మనము ఎలా చేస్తాము ఇప్పుడు మనం చూద్దాం. విష్కట్కి కావాల్సిన పదార్థములు ఏంటో చూద్దాం. సో రైస్ ఇక్కడ బాగా ఉడుకుతోంది. అది రైస్ ఎలా మనం బాగా ఉడికించుకోవాలంటే, మామూలుగా సంగటికి మనం చేసుకుంటాం కదండి, మెత్తగా సాఫ్ట్ మెత్తగా. సో అలా చేసుకోవాలన్నమాట రైస్. సో రైస్ ఉడికేటప్పుడే మనము కొబ్బరి పాలు ఇక్కడ తీసి పెట్టుకున్నాము. ఆ కొబ్బరి పాలు కూడా రైస్లోకి వేసుకోవాలి. కొబ్బరి పాలు వేస్తున్నాము. అండ్ ఇక్కడ మనం చూస్తున్నాము ఆనియన్స్ ఆల్రెడీ మనం కొంచెం ఒక స్పూన్ అలా పెట్టుకున్నాము. ఆ ఆనియన్ కూడా వేస్తున్నాము అందులోకి. అండ్ ఇది జీరా, జీరా కొంచెం. సాల్ట్, సాల్ట్ కూడా కొంచెం కొంచెం. సో ఇప్పుడు ఆయిల్ ఒకటి ఉంది, ఆయిల్ తర్వాత వస్తుంది. అలానే మనకు ఈ విష్ కట్ చేసుకోవడానికి కావాల్సింది జాగ్రీ కూడా కావాలి. ఆ జాగ్రీని మేము ఆల్రెడీ ఇక్కడ మెల్ట్ చేసి పెట్టుకున్నాము, అది తర్వాత వస్తుంది. చూసారు కదా, ఇది కొంచెం గట్టిగా అయిందండి ఇప్పుడు. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే, ఒక ప్లేట్లో ఇక్కడ ఆల్రెడీ మనము ఆయిల్ వేసి పెట్టుకున్నాము ప్లేట్లో. దాన్ని బాగా స్ప్రెడ్ చేసి పెట్టుకోవాలి ప్లేట్లో, ఎందుకంటే అది మళ్ళీ వేసిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ ఇక్కడ చేసిన దాన్ని మనం ఈ ప్లేట్లోకి వేసి పెట్టుకుంటాము. సో అప్పుడు అది కింద కింద అంటుకోకుండా వస్తుందన్నమాట నీట్గా. ఇలా పెట్టుకున్న తర్వాత ప్లేట్లోకి మనము కట్ చేసుకుంటాము. ఇది కొంచెం గట్టిపడిన తర్వాత పచ్చికొబ్బరి, ఓకే, దీనిపైన మనము పచ్చికొబ్బరి మనము గార్నిషింగ్గా అలా వేసుకుంటాము. సో ఇక్కడ మనం ఆల్రెడీ మెల్ట్ చేసి పెట్టుకున్న బెల్లము ఇది, ఇది ఇంకొంచెం చల్లగా అయిపోయిన తర్వాత మనము దీన్ని తినచ్చు. సో ఇది విష్కట్ అన్నమాట. మీరు కూడా దీన్ని చేసుకోండి, ట్రై చేయండి, ఎలా ఉందో మాకు చెప్పండి. థ్యాంక్ యూ. సో ప్లీజ్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మా నేరల్లా కిచెన్ని. థ్యాంక్ యూ సో మచ్.